దర్బంగా బ్లాస్ట్ ఉగ్రవాదుల విషయంలో కొత్త కొన వెలుగు చూస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి నాజిర్ మాలిక్ మల్లెపల్లిలోనే ఉంటున్నాడని ఇంటి పక్కవారు చెబుతున్నారు. ఇమ్రాన్ మాలిక్ మాత్రం గత ఏడాది వచ్చాడని, ఇద్దరు కలిసి క్లాస్ బిజినెస్ చేసేవారని తెలిపారు. అయితే వీరిలో ఇమ్రాన్ మాలిక్ తరచూ ఫోన్లు మాట్లాడుతూ కనిపించబడని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆ ప్రతినిధి ప్రణీత్ అందిస్తారు. దర్బంగా కేసులో నాజిర్ మాలిక్తో పాటు ఇమ్రాన్ మాలిక్లను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అయితే వీళ్ళు ఇక్కడ లోకల్గా మల్లేపల్లిలో ఒక నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనతో మాట్లాడేందుకు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి వ్యక్తులు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, అంటే ఎప్పటి నుండి పరిచయం ఉంది సార్? ఇది బిఫోర్ 1 మంత్ మేము వచ్చినాం, ఈ ఇంట్లోకి వచ్చినాం. అయితే వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు, వీళ్ళకి మదర్ ఉన్నారు, అంటే చాలా ఓల్డ్ ఏజ్ ఆమె. ఆమెకి వాళ్ళ అన్న సపోర్ట్ చేసేది. ఈమె ఈయనేమో ఇమ్రాన్ అది అక్యూజ్డ్ ఏమో బిఫోర్ 3-4 మంత్స్ వచ్చిండు బయట నుంచి. బయట నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడేది బిజినెస్ అనేది. మేము అడిగితే పైసల విషయం, గొడవ విషయం ఇది, అందుకోసం పోలీస్ వాళ్ళు వచ్చారని చెప్పారు. కానీ వీడు టెర్రరిస్ట్ అని మాకు తెలియదు. అయితే మీరు ఒకవేళ టెర్రరిస్ట్ ఉంటే చాలా కఠిన శిక్ష అయ్యండి వీడికి అని మా కోరిక. క్లాత్ బట్టల బిజినెస్ అని మాకు తెలిసిందండి, అంటే గార్మెంట్స్ ఇక్కడే చేస్తాడు, బయట నుంచి వచ్చి హోల్సేల్ ఇస్తాడు, రీటైల్ అమ్ముతారని మాకు తెలిసింది. వీళ్ళ ఇంటికి వేరే వాళ్ళు వచ్చేవాళ్ళ? నో మేడం, వేరే వాళ్ళు వస్తే మాకు తెలిసేది, వేరే వాళ్ళు ఎవ్వరు వచ్చేది కాదు. వీళ్ళకి ఫ్యామిలీ ఏంటి? నజీర్ మాలిక్ కి సంబంధించి వైఫ్ ఉంటుందా, చిల్డ్రన్? వీళ్ళిద్దరే ఉంటారు, వీళ్ళ మదర్ ఉండేది చూసామండి, లోపల ఎవరు ఉండలేరు. ఏ టైంకి వచ్చారు పోలీసులు? మొన్న పట్టుకున్నారు కదా, మొన్న వచ్చారు పట్టుకున్నారు, తెలిసింది మధ్యాహ్నం తర్వాత వచ్చి పట్టుకున్నారు, 3:30 వరకు వచ్చి పట్టుకున్నారు. వేరే వాళ్ళు ఎవరో వచ్చి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా తీసుకెళ్లారని చెప్పేసి అంటున్నారు, నిజం? అది ఉన్నారుగా, పైనే ఉన్నారుగా, ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడే ఉన్నారు. సస్పిషియస్గా ఏమన్నా కనిపించేదా మీకు? అలా ఏం అనుకుంటాం మేడం, మంచి పీస్ఫుల్ గ్రౌండ్, అదే చెప్తున్నా కదా, పీస్ఫుల్ ఫ్యామిలీస్ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు పొద్దుగాలం పోతే. అలా అంటే ఏమి అనిపించలేదండి. ఎంత టైం ఉండేవాళ్ళు వీళ్ళు షాప్లోకి వెళ్ళి? వీడు మాత్రం ఫోన్లో మాట్లాడేది ఎక్కువ, ఈ చిన్నోడు అంటే ఇమ్రాన్ షేక్ మాట్లాడే. వాళ్ళిద్దరిలో ఎవరు పెద్ద తెలియదండి, కానీ చిన్నోడే అని విన్నాను కూడా. మా అపోజిటే ఉంటారు కదా, వాళ్ళ అన్న సపోర్ట్ చేసేది వాళ్ళ మదర్కి, వీడేమో మొన్ననే వచ్చిండు. అలా రైట్. ప్రస్తుతం అది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇంటి ఆపోజిట్లో ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి సమాచారం ఇది. ఇక్కడ వీళ్ళ ఇంటికి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడనే నజీర్ మాలిక్ ఉంటున్నటువంటి నివాసం. ప్రస్తుతం అక్కడ మనకి ఈ క్లాత్స్ కనిపిస్తున్నటువంటి ఇంట్లోనే నజీర్ మాలిక్ ఉండేవాడు. అయితే దానికి ఆపోజిట్లోనే ప్రస్తుతం మనతో మాట్లాడినటువంటి వ్యక్తి ఉండేవాడు. అయితే వీళ్ళు తరచూ ఇమ్రాన్ మాలిక్ ఫోన్లో మాట్లాడుతూ ఉండడాన్ని చూశారు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా మొత్తం బ్లాస్ట్కు సంబంధించి అయితే ఇంకా ఎన్ఐఏ విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఇంత చిన్న బ్లాస్టే అయినప్పటికీ ఒక పెద్ద బ్లాస్ట్ ముందు ఇది శాంపుల్గా చూపించారా, లేదంటే దీని వెనకాల ఇంకా వేరొక పెద్ద విధ్వంసానికి ఏమన్నా భారీ కుట్ర? ఇక్కడ షాప్ ఉన్నప్పటికీ స్థానికంగా నివాసం మాత్రం చాలా పక్కనే ఉంది. అంటే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి నివాసంకి ఒక 100 to 200 meters మాత్రమే దూరంలోనే ఈ షాప్ ఉంది. ప్రస్తుతం ఆ ఇంటి వద్దకు వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం మనం చేద్దాము. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇదంతా కూడా మల్లేపల్లికి సంబంధించినటువంటి డివిజన్ ఇది. అయితే ఇదే మల్లేపల్లిలో గతంలో కూడా అనేక ఉగ్రవాద సానుభూతి పనులను ఎన్ఐఏ అరెస్ట్ చేసినటువంటి దాఖలు కూడా మనం చూసాము. గతంలో 2012 ఒబేదుర్ రహమాన్ అనేటువంటి ఉగ్రవాదిని సైతం గతంలో ఇదే మల్లేపల్లిలో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దాని తర్వాత అటు 2016 సైతం ఒక ఐసిస్ సింపతైజర్ని ఇదే ఏరియాలో ఎన్ఐఏ గతంలో అరెస్ట్ చేసింది. ఇప్పుడు తాజాగా ఇక్కడ ఉన్నటువంటి ఇమ్రాన్ మాలిక్తో పాటు నజీర్ మాలిక్ ఈ ఇద్దరు ఉగ్రవాదులు కూడా ప్రస్తుతం వీళ్ళంతా కూడా పక్కగా ట్రైన్డ్ అయి వచ్చినటువంటి ఉగ్రవాదులు. వీళ్ళు 2012 వీళ్ళందరూ కూడా ఇద్దరు పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ పూర్తిగా ఈ ట్రైన్స్లో బాంబు ఎలా పెట్టాలనేటువంటి దానికి సంబంధించి పక్కాగా ట్రైన్ అయి వచ్చినటువంటి యువకులు వీళ్ళు. అయితే అప్పటి నుండి కూడా వీళ్ళు గత 1.5 to 2 years నుండి కూడా ఇక్కడ మల్లేపల్లిలో నివాసం ఏర్పరచుకొని ఇక్కడ స్థానికంగా ఒక క్లాత్ బిజినెస్ని చేస్తున్నారు. ఈ క్లాత్ బిజినెస్ని ఏర్పాటు చేసుకొని వెనకాల మాత్రం పూర్తిగా ఈ ఉగ్ర కార్యకలాపాలకి వీళ్ళు స్కెచ్ వేశారు. అయితే ఇదే వ్యూహరచనలో భాగంగా వీళ్ళకి లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి ముఖ్య నేత ఇక్బాల్ ఇచ్చినటువంటి ఆదేశానుసారం వీళ్ళు విధంగా ట్రైన్లో ఈ బ్లాస్ట్లని ప్లాన్ చేయాలని రచించారు. ప్రస్తుతం ఇందులో భాగంగానే జూన్ 15 నాడు
వీళ్ళు ఇక్కడ నుండి సికింద్రాబాద్ స్టేషన్ నుండి వీళ్ళు దర్భంగా స్టేషన్కి పార్సల్ బుక్ చేశారు. అయితే ఈ పార్సల్ బుక్ చేసుకున్నటువంటి టైంలో కూడా వాళ్ళు ఒక ఊబర్ క్యాబ్ని ఇక్కడ మల్లేపల్లికి బుక్ చేసుకున్నారు. ఒక ఊబర్ క్యాబ్ని ఇక్కడ నుండి సికింద్రాబాద్ స్టేషన్కి చేసుకున్న తర్వాత ఇక్కడ నుండే ఆ పార్సల్ అంతా కూడా వీళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఇంటి నుండే తీసుకెళ్లారు. ప్రస్తుతం వీళ్ళకి సంబంధించినటువంటి నివాసం వద్ద మనం ఉన్నాము. ఆ నివాసం పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ బ్రౌన్ కలర్ గేట్ ఏదైతే ఉందో ఈ బ్రౌన్ కలర్ గేట్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఉగ్రవాదకు సంబంధించినటువంటి వ్యక్తి నాజీర్ మాలిక్ వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడనే నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు. ఈ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. నాజీర్ మాలిక్కి సంబంధించి తాను ఇక్కడనే నివాసం ఉంటున్నాడు. అయితే ఇక్కడ మనకు చూస్తున్నటువంటి విషయాలు చూస్తే నాజీర్ మాలిక్ ఇదే ఇంట్లో ఉండి పూర్తిగా ఒక కెమికల్ ఎక్స్ప్లోషన్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి తయారీ అంతా కూడా ఇక్కడ నుండే చేశాడు. ప్రస్తుతం ఈ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఇదే ఇంట్లో నుండి వీళ్ళు తెచ్చుకున్నటువంటి కెమికల్స్తో అటు సల్ఫ్యూరిక్ యాసిడ్ కావచ్చు, నైట్రిక్ యాసిడ్ కావచ్చు, అటు వైట్ షుగర్ కావచ్చు, ఈ మూడు మిక్స్ చేసి తయారు చేసినటువంటి ఒక కెమికల్ని వీళ్ళు ఇంట్లో ఒక ప్రయోగం చేసి అది పూర్తిగా సక్సెస్ అయిన తర్వాతనే తిరిగి దీన్ని వీళ్ళు పంపిస్తున్నటువంటి ఈ పార్సల్లో దాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ పార్సల్లో వీళ్ళు పంపించేటువంటి పార్సల్ అంతా కూడా పూర్తిగా లేడీస్ గార్మెంట్స్కి సంబంధించినటువంటి పార్సల్ ఇది. ఆ చీరల మధ్యలో దీన్ని ఒక బాటిల్ రూపంలో దీన్ని పెట్టి దాన్ని దర్భంగా స్టేషన్కి బుక్ చేశారు. వాళ్ళు బుక్ చేసినటువంటి పార్సల్ నెంబర్స్ కూడా మనకు దొరికింది. అయితే ఆ పార్సల్ని దర్భంగా స్టేషన్కి జూన్ 15th వీళ్ళు బుక్ చేశారు. ప్రస్తుతం ఆ పార్సల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ మనకు వాళ్ళు బుక్ చేసినటువంటి పార్సల్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. వీళ్ళు సికింద్రాబాద్ స్టేషన్ నుండి వీళ్ళు ఇచ్చినటువంటి పార్సల్ టైమింగ్ కూడా మనకు కనిపిస్తుంది. జూన్ 15th 9:49 వీళ్ళు పార్సల్ ఇచ్చినట్టుగా కూడా వీళ్ళకి ఇచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్లో కనిపిస్తుంది. పూర్తిగా దీని డెస్టినేషన్ అంతా కూడా దర్భంగాకి సంబంధించినటువంటి డెస్టినేషన్ ఇది. ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి అనేక మొబైల్ నంబర్స్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ప్రస్తుతం ఈ మొబైల్ నంబర్ అయితే ఉందో ప్రస్తుతం ఇది అక్కడ దర్భంగా స్టేషన్లో ఈ వ్యక్తి రిసీవ్ చేసుకుంటాడు అంటూ కూడా ఈ మొబైల్ నంబర్ ఇచ్చారు. అయితే మొదట ఈ మొబైల్ నంబర్ స్విచ్ ఆఫ్గా ఉన్నప్పటికీ తర్వాత ఈ మొబైల్ నంబర్ని అంతా కూడా వాళ్ళు పోలీసులు ట్రేస్ చేయగా దర్భంగా స్టేషన్లో బ్లాస్ట్ జరిగినటువంటి రోజు ఆ రోజు ఈ మొబైల్ నంబర్ ఆన్లోనే ఉన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఈ అక్నాలెడ్జ్మెంట్లో మనం చూడొచ్చు 243 రూపీస్ని వాళ్ళు పే చేశారు ఈ పార్సల్ పంపించినందుకు. ప్రస్తుతం ఇక్కడ 246 రూపీస్ వాళ్ళు ఈ పార్సల్ని పంపించేందుకు పే చేసినటువంటి అమౌంట్ కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు నజీర్ మాలిక్ నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లేస్ ఇది. ప్రస్తుతం ఇదే ఇంట్లో ఉండి ఈ కెమికల్స్ ద్వారా ఒక పేలుడు పదార్థాన్ని తయారు చేసి దీన్ని మొదట ఇంట్లో ఒక ట్రయల్ నిర్వహించారు. పూర్తిగా ఇది సక్సెస్ అయిన తర్వాత వీళ్ళు తిరిగి ఇదే లిక్విడ్ని ఆ చిన్న బాటిల్లో పెట్టి దాన్ని వీళ్ళు పంపిస్తున్నటువంటి పార్సల్ చీరల మధ్యలో పెట్టి బాలు పేలుడు కుట్రకి వీళ్ళు పన్నాగం పొన్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం ఇది లోపల నుండి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది పూర్తిగా క్లోజ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం లోపల నుండి ఇది పూర్తిగా లాక్ చేసి ఉన్నది. దీనికి మరొక డోర్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నిన్ననే ఎన్ఐఏ అధికారులు ఈ ఇద్దరు యువకులను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ప్రస్తుతం వాళ్ళ ఇద్దరిని కూడా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అనేది కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. కంప్లీట్గా ఇదే ఇంట్లో ఉంటున్నటువంటి నజీర్ మాలిక్ తనకు తెలిసినటువంటి తనకు లష్కర్ తయ్యబాకి సంబంధించినటువంటి చీఫ్ ఇక్బాల్ పంపించినటువంటి వీడియో లింక్లను చూస్తూ ఇదే ఇంట్లో ఉంటూ బాంబు ఎలా తయారు చేయనటువంటి దానికి సంబంధించి పూర్తిగా ఆన్లైన్ వీడియోస్ని పరిశీలించి తాను గత కొన్ని రోజుల క్రితమే స్థానికంగా ఉన్నటువంటి షాప్స్ వద్ద సల్ఫ్యూరిక్ యాసిడ్తో పాటు నైట్రిక్ యాసిడ్ తీసుకొచ్చి వాటిని వేసేసుకొని ఒక కెమికల్ని తయారు చేశాడు. అది పూర్తిగా అది కనుక స్ప్రెడ్ చేస్తే ఖచ్చితంగా కొన్ని గంటల వ్యవధిలోనే
పూర్తిగా మంటలు వ్యాపిస్తాయి అయితే దానికి సంబంధించి అది పూర్తిగా సక్సెస్ అయిన తర్వాత తిరిగి ఈ లిక్విడ్ అంతా కూడా ఈ పార్సెల్ పంపించేటువంటి టైంలో జూన్ 15th రోజు బట్టల షాప్ బట్టలను అన్నిటిని కూడా దర్భంగాకి పంపించడానికి బుక్ చేసినటువంటి పార్సెల్లో వాటి మధ్యలో వీటిని పెట్టారు అయితే పక్కగా ఒక ట్రైన్డ్ ఉగ్రవాదులు ఏ విధంగానైతే చేస్తారో ప్రస్తుతం నజీర్ మాలిక్తో పాటు ఇమ్రాన్ మాలిక్ ఇద్దరు సోదరులు కూడా అదే వ్యూహం పొన్నారు ప్రస్తుతం నిన్న ఎన్ఐఏ అధికారులు ఇక్కడికి మల్లేపల్లికో ఉన్నటువంటి వీళ్ళిద్దరు నివాసం వద్దకు వచ్చి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం అలా ఇద్దరిని కూడా ఎన్ఐఏ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు తదుపరి విచారణ నిమిత్తం మళ్ళీ వాళ్ళను అధికారులు కస్టడీలో కూడా తీసుకొని ఉన్నారు ప్రస్తుతం ఈ మొత్తం కేసులో ఇంకా వీరికి ఎవరైనా సహకరించారనేటువంటి కోణంలో మాత్రం అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది అయితే జూన్ 15th రోజు ఇదే నివాసం వద్ద నుండి ఒక ఊబర్ క్యాబ్ని సికింద్రాబాద్ స్టేషన్ వరకు కూడా బుక్ చేసుకున్నారు బుక్ చేసుకున్నటువంటి క్యాబ్ దృశ్యాలు కూడా అక్కడ సికింద్రాబాద్ పార్సెల్ జంక్షన్ వద్ద ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా ఆ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాము ప్రస్తుతం ఓవరాల్ దీనికి సంబంధించి అయితే ఇంకా ఈ మొత్తం ఐసిస్ మొత్తం ఈ ఉగ్రవాద మాడ్యూల్లో ఇంకా ఎవరైనా హస్తం ఉందా అనేటువంటి కోణంలో మాత్రం ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది అయితే ఎప్పుడు ఉగ్రవాద కదలికలు హైదరాబాద్లో కనిపించినా ఒకటి పాత బస్తీలో దాని మూలాలు కనిపిస్తే మరొకటిది మల్లేపల్లిలో దాని మూలాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఆ కోణంలోనే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఎన్ఐఏ అధికారుల అదుపులో ఇద్దరు హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి ఇమ్రాన్ మాలిక్ నజీర్ మాలిక్లను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు మళ్ళీ వాళ్ళను కస్టడీలో తీసుకొని విచారించనున్నారు జర్నలిస్ట్ బాలుతో ప్రణీత మల్లేపల్లి నుండి